मुख्यमंत्री गारु चाला कूडा रेडी चेसिना मुख्यमंत्री गारु चाला चाला बिजी मुख्यमंत्री चाला बिजी मुख्यमंत्री इवाल तेलंगाणा समाजं आलोचिंचाले ఒక దేశ ప్రధాని ఈ తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి కోసం దాదాపు 11,360 కోట్ల రూపాయలతోని అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించడానికి దేశ ప్రధాని తెలంగాణ రాష్ట్రానికి వస్తే ముఖ్యమంత్రికి ఏం పని బయటపెట్టు నీ షెడ్యూల్ ఇవాల నీ షెడ్యూల్ బయటపెట్టు ఏం పని ఉంది నీకు ఇవాల ఏం పీకుడు పని ఉంది నీకు ఇవాల ప్రతిసారి కేంద్ర ప్రభుత్వాన్ని విమర్శిస్తావు నువ్వు కేంద్రం సహకరించలేదు కేంద్రం అభివృద్ధి చేస్తలేదని విమర్శించే రాష్ట్ర ముఖ్యమంత్రి ఇవాల తెలంగాణ సమాజానికి క్షమాపణ చెప్పాలను తెలంగాణ సమాజానికి సమాధానం చెప్పాలను ఎందుకు రాలేదు దేని కోసం రాలేదు మీ కోసం వేడి చేస్తాం మేము నువ్వు వస్తావు అనుకున్నాం కానీ అభివృద్ధి నిరోధకనుగాను మారిన విషయాన్ని ఇవాల తెలంగాణ సమాజం గుర్తించింది అప్పటి నుంచి మొదటి నుంచి మోడీ గారు అంటున్నారు ఎన్నికలు వేరు రాజకీయాలు వేరు ఎన్నికల వరకు మాత్రమే రాజకీయాలు ఎన్నికల తర్వాత అభివృద్ధి లక్ష్యంగా ప్రతి రాష్ట్ర ముఖ్యమంత్రి పంజాలే ప్రతి పౌరుడు పంజాలే చెప్పన్నారు నిన్న కూడా రాష్ట్ర ముఖ్యమంత్రి రిక్వెస్ట్ చేశారు రండి రాష్ట్ర ముఖ్యమంత్రి గారు మీ కోసం చైర్ చేస్తారు మీ కోసం షాల్వా రెడీ పెడతా మీరు వస్తే దేశ ప్రధానితోనే సన్మానం చేస్తా నేను కూడా మీకు సన్మానం చేస్తా అని చెప్పి నాతో పాటు షాల్వా కూడా వడకచిన కానీ ఇంత బిజీ షెడ్యూల్ ఏందో ఒక్కసారి తెలంగాణ సమాజం ఆలోచించాలి దేనికోసమన్న రాష్ట్ర ముఖ్యమంత్రి ఇవాల ఇన్ని సంఘటనలు దారుణ సంఘటనలు జరుగుతున్నాయి కనీసం ముఖ్యమంత్రి స్పందిస్తలేడు దేశ ప్రజని ఈ రోజు వచ్చిండు రైల్వే మంత్రి వచ్చిండు ఇక్కడికి గౌరవ గవర్నర్ గారు వచ్చిరు మా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారు వచ్చిరు మేమందరం వచ్చినాం తెలంగాణ సమాజం వచ్చింది ఇవాల తెలంగాణ పైరేస్ గ్రౌండ్ కు అభివృద్ధి కార్యక్రమాల్లో భాగస్వామ్యం కావడానికి మోడీ గారు ప్రారంభించే అభివృద్ధి సంక్షేమ పథకాలను చూడడానికి కళ్ళారా చూడడానికి తెలంగాణ సమాజం అంతా పరేసుకొని వస్తే రాష్ట్ర ముఖ్యమంత్రి రాలే రాష్ట్ర ముఖ్యమంత్రి రాలే ఇవాల రోజువారీ కార్యక్రమం ఏందో ఇవాల తెలంగాణ సమాజం చెప్పాలి మళ్ళీ కోవిడ్ వచ్చిందంటాడు మళ్ళీ జ్వరం వచ్చిందంటాడు మళ్ళీ ఏం పుట్టిందంటాడు ఇవాళ చెప్పాలి తెలంగాణ సమాజానికి మళ్ళీ తెలంగాణ సమాజానికి అప్పీల్ చేస్తున్నాను నేను ఒక్కసారి ఆలోచించండి కేంద్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి కట్టుబడి ఉంది తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి అనే ఏకైక లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం ఉంది 1400 మంది బలేరు తెలంగాణ రాష్ట్ర ఉద్యమంలో వాళ్ళ ఆకాంక్షలు ఆశయాలు నెరవేర్చడానికి కేంద్ర ప్రభుత్వం సిద్ధంగా ఉంది నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం కష్టపడి పనిచేస్తుంది తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి కోసం కానీ రాష్ట్ర ప్రభుత్వం సహకరించలేదు రాష్ట్ర ముఖ్యమంత్రి సహకరించలేడు రాష్ట్ర ముఖ్యమంత్రి అభివృద్ధిని కోరుకుంటలేడు తెలంగాణ రాష్ట్ర అభివృద్ధిని ప్రతిసారి రాజకీయాలు చేయడం కేంద్రాన్ని తిట్టడం నరేంద్ర మోడీ గారిని తిట్టడం దాని ద్వారా రాజకీయ లబ్ధి పొంది తెలంగాణ సెంటిమెంట్ మళ్ళా రగిలించే ప్రయత్నం చేస్తున్న విషయాన్ని ఈ రోజు గమనించండి గుర్తించండి భారతీయ జనతా పార్టీకి మద్దతు తెలపండి మేము తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి లక్ష్యంగా ముందు పోతున్నాం మాకు మద్దతు తెలపండి ఈ కుటుంబ పాలన ఈ అవినీతి పాలన ఈ నియంత పాలన ఈ అహంకార పూరితమైన పాలనను తెలంగాణ రాష్ట్రం నుంచి తరిమి కొట్టడానికి మేము చేస్తున్న మహోద్యమంలో మీరు భాగస్వామండి మమ్మల్ని అరెస్ట్ చేస్తున్నారు జైల్లో పెడుతున్నారు మేము కొట్లాడేది తెలంగాణ సమాజం కోసం మేము కొట్లాడేది తెలంగాణ యువత కోసం మేము కొట్లాడేది తెలంగాణ మహిళల కోసం మేము కొట్లాడేది తెలంగాణ బడుగు బలహీన వర్గాల కోసం మేము కొట్లాడేది తెలంగాణ రైతుల కోసం మీకోసం కొట్లాడితే మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు ఎక్కడ కూడా భయపడే ప్రసక్తి లేదు వెనుకడు వేసే ప్రసక్తి లేదు మీ కండగా భారతీయ జనతా పార్టీ ఉంది బీఆర్ఎస్ పార్టీకి తెలంగాణ తెగదెంపులు అయిపోయినాయి ఈ తెలంగాణ రాష్ట్ర ప్రజలను కాపాడుకోవడమే లక్ష్యంగా ఈ తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడమే లక్ష్యంగా మేము ముందు పోతున్న వాటిని మద్దతు ఇవ్వాల్సిందిగా అందరికీ విజ్ఞప్తి చేస్తాను భారత్ మాతాకి